హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆక్యా మీకు నా వంటలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అందులో ఆల్ టచ్ చేయండి నా వంటలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి చూసారా యమ్మీ ఎమ్మీ స్నాక్ పకోడా ఎంత బాగుంటుందంటే బాగుండడమే కాదు ఇది చాలా హెల్దీ కూడా ఇది బాగా ఫైబర్ ఫుల్ 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 ప్యాక్డ్ ఫుడ్ అన్నట్టు ఫైబర్ చాలా ఉంటుంది ఇందులో సో మీరు స్నాక్ లాగా ఇది చేసుకొని తిన్నట్టయితే చాలా హెల్దీ చూసారా బబ్బర్లు బబ్బర్లు ఇలా ఉంటాయి ఇది బాగా నానబెట్టుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి మీరు ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోండి అలా గరుకు గరుకుగా పట్టుకోవాలి మొత్తం మెత్తగా పిండిలాగా పట్టుకోకూడదు కొంచెం గరుకు గరుకుగా పట్టుకోవాలి హాఫ్ హాఫ్ బ్రేక్ అయిపోవాలన్నట్టు పప్పు హాఫ్ కాకపోయినా వన్ ఫోర్త్ బ్రేక్ అయినా చాలు అలా బ్రేక్ అయి ఉంటే ఆ మీరు అలా పడుతూ ఉంటే కొద్దిగా మెత్తగా అయిపోతుంది కొంచెం క్రష్ క్రష్ అయినట్టు ఉంటుంది అలా చేసుకుంటే పకోడి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒక పెద్ద ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక హ్యాండ్ఫుల్ పుదీనా హ్యాండ్ఫుల్ కొత్తిమీర అలాగే ఒక కరివేపాకు రెబ్బ కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు ఒక చిన్న స్పూన్ జీలకర్ర పొడి ఒక చిన్న స్పూన్ ధనియా పొడి ప్లేన్ ధనియా ధనియా గరం మసాలా కాదు ఒక చిన్న స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మీరు ఇంగ్రీడియంట్స్ మాత్రం అసలు మిస్ చేయొద్దు ఇవన్నీ వేస్తేనే బొబ్బరి పకోడి చాలా టేస్టీగా ఉంటుంది జింజరగాలికి పేస్ట్ కూడా కొద్దిగా వేస్తే సరిపోతుంది కర్రీలో వేసినట్టు ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఆనియన్ అయితే ఒకటి పెద్దది వేసుకోవాలి ఇంకా స్పైస్ అండ్ సాల్ట్ మీరు రుచికి సరిపడా చెక్ చేసుకోవాలి పిండి కలిపాక కొద్దిగా నోట్లో పెట్టుకుంటే మీకు తెలిసిపోతుంది అంతే అండి సింపుల్ ఆ మిక్చర్ కనుక మీరు కరెక్ట్గా చేసుకుంటే అండ్ అందులో వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఆ పిండిలో వేసేసుకుంటే సరిపోతుంది ప్యాన్లో ఆయిల్ పెట్టి చిన్న చిన్న లాగా వేసుకుంటే మనము గరుకు గరుకుగా పట్టాం కాబట్టి పకోడీ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది ఆనియన్ పీసెస్ కూడా ఒక్కో పకోడీలో వస్తూ ఉంటాయి మీకు పుదీనా కొత్తిమీర ఫ్లేవర్స్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫైబర్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి మనకు మనకు ఫైబర్ సోర్స్ ఉన్నవి చాలా తక్కువగా వాడుతుంటాము సో ఇలాంటివి స్నాక్ లాగా చేసుకున్నా కూడా మీకు చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు పిల్లలు కొద్దిగా స్పైస్ తక్కువ తింటారు అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా తక్కువ వేసుకొని పెట్టండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా నిజంగా అంతే బాగుంటాయి చూసారా అమ్మి అమ్మి బబ్బర్ పకోడా రెడీ అయిపోయింది బబ్బెర్లు చాలా హెల్తీ అండి మీరు ఏ రకంగానైనా తీసుకోవచ్చు ఇంకా బొబ్బర్లకు సంబంధించి నేను రెసిపీ అంతకుముందు ఒకటి పెట్టాను పప్పుకు సంబంధించి ఇది ఓన్లీ బబ్బర సో మీకు నచ్చినట్టయితే తప్పకుండా కమెంట్ చేయండి